ఎక్కడరా బాయ్, కనపడలేదా బా? అయ్యో ఎక్కడరా స్వామి? బాలు ఏం చేస్తున్నావు? కళ్ళార కలకత్తాను కలిపెట్టి వచ్చినావా? కనపడలేదు, ఏం చేస్తున్నానా? అది కాదు, మట్టి ఎందుకు లోడుతున్నావు అడుగుతున్నా. అదే మా ఇంటికి పోతే మన ఇంటి పరువు ప్రతిష్ట అంతా మధ్యలో కలిసిపోయినారు, అందుకే ఎక్కడ ఉండాలని. అబ్బా టైం పాస్ కావడం లేదే, ఎవరికైనా ఫోన్ చేసి బక్రాన్ చేద్దాం. బా దొరికాడు. హలో హలో, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అండి? ఆ ఉందండి. ఆ బాగా నడుస్తుందా? ఆ బాగానే నడుస్తుంది. అయితే గట్టిగా పట్టుకోండి, ఆడికైనా పారిపోతుందేమో. ఏంది? హలో, మళ్ళీ వాడికే ఫోన్ చేస్తా. హలో హలో, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అండి? లేదురా. అసలు నీ బాధ ఏందిరా? అసలు చెప్పిందా గట్టిగా పట్టుకోనా, ఇప్పుడు పారిపోయిందా? ఇక్కడికొచ్చి బాధపడుతున్నావు ఏంటి బాలు? నా పిల్లలు నన్ను కొట్టినా. నీ పిల్లల్ని నువ్వు కొట్టావంటే ఆశ్చర్యపోవాలి, కానీ నీ పిల్లలు నిన్ను కొట్టే ఆశ్చర్యం ఏముంది బాలు? దానిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలమ్మా. పోయిపోయి కరెంట్ బాక్స్ ఏళ్ళు పెడతానంటావు ఏంటి బాలు? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకుకే బొక్క బాలు. దాని ఏదో చేసేయాలమ్మా. పెళ్లి కాకముందు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ పెళ్లి అయితే మనం ఏం చేయలేం బాలు. నీకేం తెలుసమ్మా నా బాధల? నా భార్య నా దగ్గర చేపట్టిస్తారు, గుడ్లు తీస్తారు, అండ్లు తోమిస్తారు. నీ భార్యన మేలు బాలు, నా భార్య అయితే కాళ్ళు తీసుకుంటుంది, ఇచ్చుకుంటుంది, వంట చేయమంటుంది, గొడ్లు ఉతకమంటుంది బాలు. అంటే నువ్వు గొడ్లు ఉతుకుతావా? మనమే కాదు బాలు, పెళ్లి కాకముందు అందరూ మగాళ్లే. పెళ్ళి అయ్యాక ఇదిగో బట్టలు ఉతకాల్సిందే తప్ప మనం మాత్రం ఏమి చేయలేం బాలు. అయినా నీ భార్య నిన్ను ఎందుకు కొట్టింది బాలు? చీర కొనిమని చెప్పింది. మొన్నే కదా బాలు నీకు జీతం పడింది, కొనిచ్చిండొచ్చు కదా. నేను ఆల్రెడీ వేరే వాళ్ళు కొని. నీలో ఇలాంటి ట్రాక్లు ఉన్నాయని నాకు ఇంతవరకు చెప్పలేదు కదా బాలు. ఇంతకి ఎవరు కొనిచ్చినావు చీర? నా పిల్లాన్ని చీర కొనిచ్చింది నువ్వా బాలు? ఇవిడని తీయడం ఆడిన పైకి చూస్తున్నాడు, ఫ్లాష్ బ్యాక్. నీ ఇల్లు నా ఇల్లు, నీ బండి నా బండి, నీ పరసు నా పరసు కాదా బాలు? అయితే నీ భార్య నా భార్య. ఏమా మొహంలో పెళ్లికల ఉట్టి పడుతుందా? పెళ్లికల పేడకల ఒకసారి నా మొహం చూడరా మామ, ఎలా ఉందా? అవునా, మొన్న పెళ్లి చూపులు పోయావా? పోయినా మామ పెళ్లి చూపులకే, కానీ నాకు అమ్మాయి నాకు నచ్చలా మామ. అవును, పెళ్లి చేసుకున్నా ఎలా ఉండాలి మామ? నేను పెళ్లి చేసుకున్నా ఎలా ఉండాలంటే విడివ అయిండాలా మామ? నేను పెళ్లి చేసుకున్నా ఎలా ఉండాలంటే నీకు అయిండాలా మామ? నేను పెళ్లి చేసుకున్నా ఎలా ఉండాలంటే ప్రెగ్నెంట్ అయిండాలా? ఏమో చంపేస్తారా మామ, చంపేస్తారా మామ? అన్నీ వదిలేమా, వాడేదో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అవును, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నా ఎలా ఉండాలి మామా? నేను పెళ్లి చేసుకున్నా అమ్మాయి మిల్కీ బ్యూటీ తమన్నలా ఉండాలి మామా? పెళ్లి చేసుకునే అమ్మాయి. మా ఇంట్లో మిల్కీ బ్యూటీ లేదు, కానీ మిల్కీ ఇచ్చి గేదె ఉంది, పెళ్లి చేసుకుంటావా? కూల్ మామా. సరే, మన సర్పంచ్ కూతురు అయితే ఎలా ఉంటుంది? పొరక తిరగేసి మరీ కొడతారు. వీని చంపే జైలుకి వెళ్ళిపోతారా మామా? వీని చంపే జైలుకి వెళ్ళిపోతారా మామా? ఎందుకురా మామా? నీకు తెలుసు కదరా మామా, నా ఇగో నా చుట్టూ వైఫై ఎలా ఉంటుందిరా మామా? అది ప్రాణిపోయిందిరా మామా? నువ్వేం చేస్తున్నావురా? ఇలా వైఫై ఆనంది అన్నారు కదా, కనెక్ట్ అవుతుందని ట్రై చేస్తున్నా. ఎక్కడ ఎత్తగలరా రే, బోర్ కొడతా అందిరా. మీ ఊళ్ళో వెళ్ళరా బా, బోర్ కొడితే నీళ్ళని వస్తాయా? మా ఊళ్ళో అడిగాను లేదా? దీనికేం తక్కువ లేదు కానీ రా, దయాలు ఆడదాం. ఆరంగోలు ఆడతాడతాం అంతే రా, పేకత ఆడతారా? పేకత రే, ఇది మా తాత అస్కిల్తో తయారు చేసిన దాయాలు రా. ఇది మా నాన్న దప్పు తగలేసి వచ్చిన మొక్కలు రా. రా పేకాడదా. ఇంతవరకు నీ పేకాట్లు ఎవరు ఓడించలేరు రా. ఇప్పటి వరకు నువ్వు ఆడినంత నికృష్టులు అయి ఉంటారు. నేను శ్రీకృష్ణుడు రా, పంచి పేకలో. ఓం పేకాయ నమః, ఓం పేక పూజాయ నమః.
దేవుడికి నా దండం పెట్టుకోరా లైఫ్ వస్తుందా పాకి దండం పెట్టుకుని ఏమొస్తుంది బుచ్చా అయితే నీకు ఖచ్చితంగా మా రాజేంద్ర ప్రజాస్ గారు చెప్పింది మళ్ళీ నీకు చెప్పండి పేకలో రెండు రంగులు ఎరుపు నలుపు ఎరుపు ఉదయాన్ని సూచిస్తుంది నలుపు రాత్రిని సూచిస్తుంది ఆస్ దేవుడు ఒకటే రెండు ఆత్మ పరమాత్మ మూడు త్రిమూర్తులు నాలుగు నాలుగు దిక్కులు ఐదు పంచభూతాలు ఆరు ఆరు ఋతువులు ఏడు సప్త ఋషులు ఎనిమిది అష్టదిగ్గజాలు తొమ్మిది నవగ్రహాలు పది దశావతారాలు ఇకపోతే జే ఫర్ జీసస్ క్యూ ఫర్ ఖురాన్ కే ఫర్ లార్డ్ కృష్ణ అంటే సర్వమతాల సమ్మేళనమే మా ఈ పేక పురాణం.